కరోనా లాక్డౌన్ గురువులకు గండంలా మారింది. ఎంతో మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. కొన్ని విద్యా సంస్థలు వారికి హాఫ్ సాలరీ చెల్లించి అండగా నిలుస్తుంటే మరికొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు బజారును పడేశాయి. దీంతో వేలాది మంది ప్రైవేట్ టీచర్లు లెక్చరర్లు జీవితాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది దాతలు వారికి పరిచయం ఉన్న పంతులు వారికి వారి పిల్లలకి విద్య నేర్పిన ఉపాధ్యాయులు దిక్కుతోచని స్థితిలో చిక్కుకోవడాన్ని చూసి ఆపన్న హస్తం అందిస్తున్నారు. అందులో భాగంగా హన్మకొండలోని ఎంఎస్ రెడ్డి కాంప్లెక్స్ లో 175 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు 45 రోజులకు సరిపడా నిత్యావసరాల సరుకులు బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ దాతలను అభినందించారు. ప్రతి ఒక్కరూ స్పందించి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు.